రాశి యొక్క ఫలితాలు మనం చూసుకుందాం. ద్వాదశ రాశుల్లో సింహరాశి గురించి చెప్పుకునేటప్పుడు ముఖ్యంగా 16వ తారీఖు నుంచి జూన్ 16వ తారీఖు నుంచి 31వ తారీఖు లోపు ఎలా ఉందో ఒకసారి మనం చూసుకుందాం. ఈ సింహరాశి వారికి చతుర్థ పంచమాధిపతి అండ్ దశమాధిపతి చాలా బాగున్నారు. ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఈ సింహరాశి వారికి ముఖ్యంగా పంచమలో కేతుస్థానం ఉండడం వల్ల సంతాన విద్యార్థులకి జాగ్రత్తగా ఉండాలి. అంటే విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా కొంత అనుకూలంగా ఉన్నా కూడా అనుకున్నంత మార్పులుగా అంటే మార్కులుగా వచ్చే అవకాశం తక్కువ కలిగి ఉంటారు. కాబట్టి వీరు ఆ ఎడ్యుకేషన్లో కానీ తర్వాత రాసేటప్పుడు కానీ విషయాల్లో కానీ కొంత జాగ్రత్తగా ఉండగలిగితేనే మంచిది అని చెప్పవచ్చు. తర్వాత సింహరాశి వారికి నేను చెప్పే ఒక సూచన ముఖ్య గమనిక అనవచ్చు. ఏంటయ్యా అంటే సంతానాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఏదో ఒక విధంగా మీ సంతానాన్ని మీ చెప్పు చేతల్లో ఉంచుకోమని చెప్పడం లేదండి. కొంచెం మీ యొక్క చేయి దాటడం అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ ఏదో ఒకటి ఆలోచించే తత్వాన్ని ఈ టైంలో కలిగి ఉంటారని చెప్పవచ్చు. కాబట్టి మీ సంతానాన్ని కొంచెం జాగ్రత్తగా ఉంచుకోగలిగితే అంటే వాళ్ళ గురించి ఆలోచించగలిగితే మంచిదని చెప్పవచ్చు. అలానే వీరికి ఎక్కువగా దశమస్థానం చాలా బాగుంది. జాబ్ చేసుకునే వారికి 3 పూలు 6 కాయలుగా ఉంటుంది. అంటే జాబ్ విషయంలో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏ జాబ్ ప్రొఫెషన్ వారికి బాగుంటుందా అంటే సాఫ్ట్వేర్ రంగంలో వారికి, టెక్నికల్ ప్రొఫెషన్ రంగంలో వారికి, తర్వాత ఉన్నత యోగాలు అంటే ఉన్నత పదవుల్లో ఉండే పొలిటికల్స్ కానీ, పొలిటికల్ నాయకులు కానీ, రాజకీయ నాయకులు కానీ, తర్వాత ఉద్యోగస్తుల్లో హై రెప్యుటేషన్ ఐఏఎస్లు కానీ, ఐపీఎస్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్స్ కానీ, ఇలాంటి డిపార్ట్మెంట్స్ కాబట్టి ఎక్కువగా రెవెన్యూ ఇలాంటి ప్రొఫెషన్స్లో ఉన్నవారికి ఎప్పుడు లేని గుర్తింపు అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యే అవకాశం కలిగి ఉంటారు. మంచి స్థానంగా ఉంటుంది. వ్యాపారస్తులకి చాలా మిక్కిలి సంతోషకాలము. ఎందుకనంటే వ్యాపారపరంగా ఇప్పుడు దాకా కూడా మీరు పడుతున్న బాధలు ఏదైతే ఉన్నాయో ఆ బాధలు తొలగిపోయి వ్యాపారపరంగా కొంత ముందుకి, అంటే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే మీరు పెట్టారో, ఇన్నాళ్ళు డెడ్ అయింది బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారో, ఆ ఇన్వెస్ట్మెంట్ కానీ ధనానికి సంబంధించిన విషయాల్లో కానీ ముందుకు నెట్టబడుతుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ టైం అనేది అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రాశిలో మెయిన్గా చెప్పుకోవాల్సిన ప్రాబ్లం ఉంటుంది ఏంటయ్యా అంటే ఎక్కువగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో నీలాప నిందలు. అంటే మిమ్మల్ని తెలియకుండానే, మీకు తెలియకుండానే ఏదో ఒక నిందలు వేపడితే ఆ నిందలతో మానసికమైన శోభ అనిపించే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిది. ఎక్కువగా ఈశ్వరారాధన చేసుకోగలిగితే చాలా ఉత్తమని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.